శ్రీగురు చరిత్రకు స్వాగతం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయి లేదా వ్యాధులు వస్తాయి అనేది చూస్తున్నాము ఈరోజు మిగతా భాగం నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఇదే సందేహం కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడిలా చెప్పారు ఇలా చెప్పారు నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తరువాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది దశ స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణదానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి అంతటి సాధనం మరొకటి లేదు ప్రాజపత్య కృత్యం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భోజించాలి తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురువింజయత్తు జయత్తు బంగారంగానే దానమివ్వాలి శుక్ల నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకు ఒక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉప ఉపవసించాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించటం చాంద్రాయణ వ్రతం అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకునడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో సేవ సేవనం చేస్తే పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావిమండలు పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగిలించిన పాపము పోతాయి సర్వ పాపనాశనానికి పావమాన సూక్తం ఆరుందల ఇంద్రమిత్రము అను రెండు సూక్తాలతోనూ కన్య మనే సున సేఫ సూక్తాలతోనూ శమ్న ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిసుపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్ణం అఘమర్షణం మర్షణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేదపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి సర్వపాప శాంతి కోసం దర్భసహితమైన సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని స్వీకరించాలి భార్యాభర్తలు ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక్కచుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించి వారి నీ విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వక పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన మీకు అది ఎలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని పెంచుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు ప్రప తపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వల్ల కావాల్సిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదు అని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులను చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు కోపంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు కాని తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షిని ఎవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు ఆ బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతోనే శరీరాన్ని తప్పింప చేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు బ్రహ్మ అతడు మహర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమి చేయకుండానే నీకు అది సాధ్యము పూర్వం నీవు చేసిన పాపానికి పాశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవారికి పెనిజ దొరికినా మృత్యుముఖంలో ఉన్న వాడికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతడి భార్యాబిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడును నన్ను తాకవద్దు దూరంగా పోండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతను ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెల్లించింది నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పండి నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటానని గోల పెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంటికి వెళ్ళు పిల్లలను ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపర నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుందన్నారు అతడు చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం అలా చేయడం నాకు ఎలా సాధ్యం అన్నాడు శ్రీగురుడు నవ్వుకొని ఈతని ఒంటి మీద నున్న విభూతి తొలగిస్తే గానీ ప్రయోజనం లేదని తలిచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయిన బ్రాహ్మణుడిని తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకువచ్చారు అతడితో స్వామి నాయనాన్ని విత్తనికి స్నానం చేయించు అప్పుడు ఇతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలను తలపై కొమ్మరించారు అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా మరిచిపోయి భార్యాబిడ్డలతో బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకో మీరందరూ ఎందుకు వచ్చారు నేను ఒంటరి నన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అన్నారు వారు జరిగిందంతా చెప్పారు అతడు వారితో కలిసి వెళ్ళాడు ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యపోయారు అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగివేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు ఇరవై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం మరలా ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో కలుసుకుందాము శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ श्री नृसिंहा सरस्वतीये नमः